పారాషూట్ లీడర్లు తెలంగాణ కాంగ్రెస్ లో కుప్పటి పెడుతున్నారు పారాషూట్ లీడర్లకు టికెట్లు ఇవ్వమని చెప్పిన హస్తం నేతలు తెలంగాణలో మాత్రం మాట తప్పుతున్నారు దీంతో పార్టీ టికెట్పై గంపడాసలు పెట్టుకున్న లీడర్లకు బంగపాటు తప్పడం లేదు టికెట్లు ప్రకటించగానే అప్పటి వరకు పార్టీ కోసం శాయశక్తులా పనిచేసిన లీడర్లు కాస్త ఎవరిదారి వారు చూసుకుంటున్నారు తాజాగా ప్రకటించిన కాంగ్రెస్ జాబితాలోనూ ఇదే రిపీట్ కావడంతో లీడర్లు పార్టీపై విమర్శలు ఎక్కువ పెడుతున్నారు చెరువు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో మంట పెట్టింది ఇక్కడి నుంచి నీలం మధు ముదిరాజ్ ను అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించడంతో టికెట్ పై ఆశలు పెట్టుకున్న కాటా శ్రీనివాస్ వర్గం ఒక్కసారిగా బగ్గుమన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించారు పార్టీ కోసం ముందు నుంచి కష్టపడ్డ వారిని పక్కనబెట్టి కొత్తగా వచ్చిన వాళ్లకు ఎలా టికెట్ ఇస్తారంటూ నిలదీశారు పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు కాటా శ్రీనివాస్కు టికెట్ ఇప్పించేందుకు కాంగ్రెస్ నేత దామోదర రాజనరసింహం ముందు నుంచి ప్రయత్నించారు ఇక పటాన్ చెరువుతో పాటు నారాయణ కేప్ టికెట్లు తన అనుచరులకు ఇవ్వాలంటూ ముందు నుంచి కాంగ్రెస్ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపారు కానీ రేవంత్ రెడ్డి సూచనతో రెండు స్థానాలలో కొత్త వ్యక్తులు తెర మీదకొచ్చారు గా బీఆర్ఎస్ నుంచి వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన నీలం మధుకు చెరువు నుంచి టికెట్ కేటాయించడంతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా మంట పుట్టింది ఇక ఇదే విషయంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో రాజనరసింహ ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలలో టాక్ నడుస్తోంది తెలంగాణ లో చాలా కాలం నుంచి రేవంత్ డామినేషన్ ఎక్కువైందని చాలా మంది సీనియర్ల మధ్యలో ఉన్నమాట ఇప్పుడు బయటకి చెప్పకపోయినా రాజనరసింహ ఫీలింగ్ కూడా అదే అన్నది ఓపెన్ సీక్రెట్ ఇప్పుడు తాను చెప్పిన వ్యక్తులకు కాకుండా కొత్త వ్యక్తులకు టికెట్ ఇవ్వడంతో ఆయన కూడా ఓపెన్ గానే విమర్శలు చేస్తున్నారు దీంతో కమాండ్ రంగంలోకి దిగి రాజనరసింహను బుజ్జగించే కార్యక్రమం మొదలుపెట్టింది స్వయంగా రాజనరసింహకు ఏఐసిసి నేతలు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది ఇక టీపీసీసీ చీఫ్ ఇంటి ముందు ధర్నా చేయడం పార్టీకి మంచిది కాదని వెంటనే ఆందోళనలు ఆపేయాలని సూచించారట ఏఐసీసీ నేతలు కానీ పటాన్ చెరువు నారాయణఖేడ్ అభ్యర్థులను వెంటనే మారుస్తే తప్ప తన ఆందోళన ఆపేది లేదనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది అధిష్టానం దిగిరాకపోతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో కూడా రాజనరసింహ ఉన్నట్లు తెలుస్తోంది మరోపక్క కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు నీలమ్మధుకు సపోర్ట్ చేసేది లేదంటూ చెప్తున్నారు దీంతో కాంగ్రెస్ లో ఇప్పుడు సిచ్యువేషన్ హాట్ హాట్ గా ఉంది